కోనరావు పేట మండలంలోని మరిమడ్ల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తనవంతుగా సహకరిస్తానని ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ తెలిపారు. మరిమడ్ల గ్రామంలో శుక్రవారం రోజున శివస్వాముల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు యువతను కలిసేందుకు విచ్చేసిన డాక్టర్ గోలి మోహన్ ను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలోని శివాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన శివస్వాముల ప్రత్యేక పూజా కార్యక్రమ ఉత్సవాలకు ఆద్య గోలి ఫౌండేషన్ డాక్టర్ గోలి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న చదువుకున్న యువతతో పాటు మహిళలకు ఆద్య గోలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ మరిమడ్ల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు తనవంతుగా సహకరిస్తానని, యువతకు రైతులకు మహిళలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తో పాటు గ్రామస్తులు, ఉత్సవ కమిటీ తదితరులు హాజరయ్యారు. ఇక్కడ భక్తులు ఎంతో శ్రద్ధతో భక్తి పూజలు చేస్తున్నారు. ఇటు కార్యక్రమానికి నన్ను చూసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, మరియు గ్రామ వార్డు సభ్యులకు, మరి గ్రామ ప్రజలకు, మరి యువతకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మరిమడ్ల గ్రామం వేమనాడు నియోజకవర్గంలో చాలా వెనుకబడి ఉన్నటువంటి గ్రామం. అన్ని రకాలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఎలాంటిది లేకుండా ఉన్నటువంటి గ్రామాన్ని రాబోయే రోజుల్లో నా వంతు సహకారంగా ఇక్కడ యువతకు ఉద్యోగము, మహిళలకు సాధికరణకు అభివృద్ధికి, మరి రైతులందరూ కూడా అండగా ఉంటానని మీ అందరికీ మాట ఇస్తూ మరొకసారి గ్రామాన్ని నేను వీక్షించడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, మన కులమత విభాగం లేకుండా గ్రామంలో ఉన్నటువంటి ఐక్యతతో ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మీ అందరినీ చూసిస్తూ, మీ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధికి నా వంతు సహకారం ఇవ్వాలనిస్తానని చెబుతూ మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఈ భక్తులకి, మరియు గ్రామ ప్రజలకి గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. శివాలయం వద్ద మరిమడ్ల గ్రామంలో అన్నదాన కార్యక్రమం శివస్వాములకు మరియు భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుండి వట్టిమల్ల, మానాల, చీమనపల్లి మరియు మరిమడ్ల, ఈ విధంగా చుట్టుపక్కల గ్రామాల నుండి మొత్తం మంది శివస్వాములు ఇక్కడికి చేరుకొని శోభయాత్ర చేయడం జరిగింది ఘనంగా. అదేవిధంగా పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మరియు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, పాలకవర్గం, మరియు కమిటీ చైర్మన్ గారు, వారి పాలకవర్గం, మరియు శివభక్తులు, గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు. దీనికి ఈ కార్యక్రమానికి వెమ్లవాడ నుండి గోలి మోహన్ గారు, స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండేషన్ అధ్యక్షులు వారు కూడా రావడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ కమిటీ ద్వారా, మరియు పాలకవర్గం ద్వారా, గ్రామ ప్రజల ద్వారా శుభాకాంక్షలు, మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.